తెలయేళ్ళు పారుతుంటే ఓ పిల్ల ఎరగులుగుతుండే లోలోన నదులన్నీ కలిసినట్టు ఓ పిల్ల వయ్యారి నడుము పవే ఈ వేళ కంకులు పిల్ల పాలంచి వంగినై సేనంత రామాసులు కలసి పూలు చాలింక రత్నాల బొమ్మనైతే మాయంత వెయ్యంచు పూల్లో వెలిగింది నీరు దీపాల కంకుల్లో గరిచేరు నా వైపు జోడెడ్ల బండి గట్టి ఓ పిల్ల జోరుగా
అనుకున్నవాడేనా ఏరి కూరి కట్టుకునేది, వీడిపోను అన్నను ప్రేమేనా వీడుకోను పలికింది. కారు మబ్బులన్నీ కలిసి ఒక్కటై మీద పడ్డట్టు ఉందే, ప్రేమ వాసలన్నీ గుండు సూదులయ్యి గుచ్చుతున్నట్టు ఉందే. ఓనామాలు రాసిన నాడే ఒక్కటైదమన్నావు గానే, ఊహలన్నీ తెలిసిన నాడే వద్దు అన్న బాగుండుగానే, పంచ ప్రాణాలన్నీ వంచుకున్న నాడు పెంచుకున్న ప్రేమ తెంచెల్లిపోతూ, పల్లకీలో పుత్తడి బొమ్మ కన్నీళ్లు వెడుతున్నవే ఎందుకమ్మా, వేయి వర్ణాల వన్నెల బొమ్మ మాట రాకముగపోయినవెమ్మ, పల్లకీలో పుత్తడి బొమ్మ కన్నీళ్లు వెడుతున్నవే ఎందుకమ్మా, వేయి వర్ణాల వన్నెల బొమ్మ మాట రాకముగపోయినవెమ్మ. మెరుపులే నీ సొగసుకు, కిల 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 నవ్వులే నీ మోముకు, అరే అరే అలా అలా అల్లాడించే సోదే శ్రీదేవి, హే శ్రీదేవి నా సిద్ధమంత నీ మీదే, శ్రీదేవి శ్రీదేవి హే శ్రీదేవి నా ఆస్తినంత రాసిస్తారా దేవి, గలగల 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 గల పట 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 కొరకకే నీ పళ్ళను, మిట 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 కొట్టకే నీ కళ్ళను, అటాటాట ఇరుసకే నీ వల్లను, ఇట 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 ఇచ్చుకో కౌగిళ్ళను, అరే నీ అందానికి అర్పిస్తా జోహార్లను, శ్రీదేవి హే శ్రీదేవి నా సిద్ధమంత నీ మీదే, శ్రీదేవి శ్రీదేవి హే శ్రీదేవి నా ఆస్తినంత రాసిస్తారా దేవి, గిరగిర రిప్పకే నీ నడుమును, సర 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 మార్చకే నీ నడకను, జర 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 వెంచకే నా వాంచను, కొర 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 సూపులే నన్ను ముంచను, అరే నువ్వంటే అయిపోతా నీ వాంచను, శ్రీదేవి హే శ్రీదేవి నా సిద్ధమంత నీ మీదే, శ్రీదేవి శ్రీదేవి హే శ్రీదేవి నా ఆస్తినంత రాసిస్తారా దేవి. ఊరెనక దున్నిచ్చి ఊరెనక దున్నిచ్చి ఊరెనక దున్నిచ్చి ఉల్లి నాటేసి ఉల్లి నాటేసి ఉల్లి నాటేసి నలుగురు ఇరుగు తీశారు. ఉంగూరమే రంగైన
యజమాన్ శ్రీదేవి డ్రామా కంపెనీ జర్నీలో ప్రతి ఒక్క ఎపిసోడ్ లో కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అలాంటి ప్రయత్నాలు ఇది ఒక ప్రయత్నం. సో దిస్ బంచ్ ఆఫ్ టాలెంట్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? నిజంగానే మీరు నలుగురు మట్టిలో మాణిక్యాలు. ఈ మాణిక్యాన్ని ప్రజలకు అందరికీ తెలపడమే మా శ్రీదేవి డ్రామా కంపెనీ మోటివ్. మీలాంటి యంగ్ బడ్డింగ్ టాలెంట్స్, ఫోక్ సాంగ్స్ పాడేవాళ్ళు, గుర్తింపు యూట్యూబ్ ద్వారా వచ్చిన ప్రేక్షకులకి ఇంకా దగ్గర అవ్వడానికి ఒక అవకాశంగానే ఇది మేము తీసుకొచ్చాము. అండ్ నిజంగా ఆ అవకాశాన్ని మీరు నలుగురు కూడా పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఒంగూరు శివ గారు చాలా బాగా పాడారు. అండ్ శ్రీనీతి వెరీ నైస్. ఇద్దరు కలిసి పాడిన ఆ డ్యూయెట్ సాంగ్ చాలా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మౌనిక, మామిడి మౌనిక, మీ వాయిస్ ఎంత ఘనంగా ఉంది తెలుసా అండి. మీరు పాడేది వినడానికి ఎంత ఈజీ ఉంది కదా, ఎంత హై పిచ్ రీచ్ అవుతున్నారు తెలుసా మీరు. సూపర్ మౌనిక. అండ్ విజయ్ గారు, ఐ బికమ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ ఎంత రిథమిక్ ఉంది తెలుసా. చాలా మంది వాయిస్ లో రిథమ్ ఉండదు, మీకు అసలు మ్యూజిక్ అవసరం లేదు. మీ వాయిస్ లో, మీ పాటలోనే మ్యూజిక్ ఉంది. ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత మీ ఫాలోవర్స్ ఎక్కడికో వెళ్ళిపోతారు. మీ అందరికీ కూడా చాలా చాలా మంచి రీచ్ ఉండాలని, మీ ఫ్యూచర్ ఇంకా బ్రైట్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ దిజ గారు. మరి రామప్రసాద్ గారు, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? డీజే శివ, శ్రీనిధి, మ్యాంగో మౌనిక, మామిడికాయ మౌనిక, మామిడికాయ మౌనిక, అండ్ స్టిల్ విజయ్ గారు, మీ సాంగ్స్ నేను యూట్యూబ్ లో చాలా చూసానండి. మీరు ఎలాంటి ట్రెండ్ సెట్ చేశారంటే, సినిమా సాంగ్స్ ఇంతకు ముందు ట్రెండ్ లో ఉండేవి, అలాంటిది వాటిని దాటి కూడా మీ సాంగ్స్ చాలా సార్లు ట్రెండింగ్ వల్ల చూసాను. మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడైనా కొత్త టాలెంట్ ఎలా ఎంకరేజ్ చేస్తుంది, మీరు రావడం మాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మా టాలెంట్ ని అడుగుదాము వాళ్ళకి ఎలా అనిపిస్తుంది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ సెగ్మెంట్ లో పర్ఫార్మ్ చేయడం. లెట్స్ స్టార్ట్ విత్ ఉంగరాల శివ గారు. ఉంగరాల శివ కాదు, ఉంగరాల శివ కాదు. డీజే శివ గారు, మీకు ఈ రోజు రావడం, ఇక్కడ పర్ఫార్మ్ చేయడం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎలా అనిపించింది? ఇక్కడ వరకు నన్ను ప్రోత్సహించిన వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞత. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఒక ఇమాజినేషన్ ఉంటుండే, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలి, అక్కడ మాట్లాడాలి, అది ఉంటుండే. బట్ ఈ రోజు అంటే అందరిని ఇక్కడ ఉన్న మీ అందరిని చూస్తుంటే నాకు అసలు ఒక డిఫరెంట్ వైబ్ ఉంది. శివ పల్సర్ బండి రమణ నెక్స్ట్ లెవెల్, ఝాన్సీ కండక్టర్ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ డీజే శివ. చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ సింగర్స్ ని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇలాంటి స్టేజ్ ఇచ్చిన అందరికి చాలా థ్యాంక్స్. ఈ సాంగ్ ని స్టేజ్ పైన పర్ఫార్మ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ స్టేజ్. మామిడి మౌనిక గారు, మీ గురించి మీ పేరు చాలా సార్లు విన్నాను, సో మరి శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మిమ్మల్ని కలిసినందుకు మస్తు ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది నాకు. Come on, let's do excitement. Then speak the first. No, toraga maadi elu pulate excitement bahut dekkuse untadando. First you speak the, dan tarvata we do excitement. Okay, okay, right. Ready. Maaku inta manchi avakasham ichina Sridevi Drama Company yajamanyaniki pratyeka dhanyavadalu. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, యూట్యూబ్ నుండి ఇక్కడికి రావడానికి, నా పాట జనాలందరూ వినడానికి ముఖ్య కారణం మా మామయ్య శ్రీ మల్లిక్ తేజ. ఆయన వచ్చారా ఈ రోజు? వచ్చారు. ఒకసారి పిలవండి. మీరే పిలవండి ఒకసారి. మామయ్య గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇంత ఎంకరేజ్ చేసినందుకు మా మ్యాంగోకి, మ్యాంగోకి మరింత ఎంకరేజ్ చేసినందుకు చాలా 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 థ్యాంక్ యూ. ఆడవాళ్ళకి మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పటికి కావాల్సి ఉంటుంది. సో దట్ వాస్ వండర్ఫుల్. మామయ్య గారు, ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. మౌనిక చిన్నప్పటి నుంచే అంటే చిచ్చరపిడుగు అంటే నువ్వేరా అన్నా. అంటే ఈ మాట ఎందుకు చెప్పిన అంటే, మామయ్య మనం ఫోక్ సాంగ్ చేద్దాం, ఫోక్ సాంగ్ చేద్దాం అని పట్టుబట్టి రికార్డింగ్ చేసినటువంటి ఫస్ట్ పాటనే నేను వస్తా బావా అనే పాట. యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ కి కూడా మిలియన్ వ్యూస్ వస్తాయా నిరూపించినటువంటి ఎంవీ మ్యూజిక్ ద్వారా మా కోడలు వచ్చింది. ఇలా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా పిలిచినందుకు కూడా చాలా చాలా సంతోషం. ఆ పాటలన్నిటికీ లిరిక్స్ అండ్ మ్యూజిక్ మీరేనా? నేనే చేశాను మేడం. వావ్, వండర్ఫుల్.
మరి స్టిల్ విజయ్ గారు శ్రీదేవి పాట అయితే హైలైట్ పాట, కానీ మీ పేరుకి ఆ స్టిల్ ఎందుకు ముందు? నేను స్టిల్స్ ఎక్కువ దిగేవాడినండి. తీస్తారా ఫోటోగ్రాఫ్? దిగేవాడిని. అరే స్టిల్ దీరా స్టిల్ దీరా అంటే నన్ను డైరెక్ట్ అరే స్టిల్ అనిపించడం స్టార్ట్ చేశారు అన్నమాట. కానీ శ్రీదేవి పాట మాత్రం హైలైట్ అండి. మరి శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం పాట రాశారు మీరు, ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? ముందుగా శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా థ్యాంక్స్. ఈ స్టేజ్ మీద నుంచి ఒక ముగ్గురికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. ఫస్ట్ మా అమ్మ నాన్నకి, నా గురించి ఎవరు ఏమనుకున్నా ఏమంటున్నా వినుకోకుండా నన్ను సపోర్ట్ చేసినందుకు మా అమ్మకి మా బాబుకి చాలా థ్యాంక్స్. తర్వాత నా ఫ్రెండ్ నా ప్రొడ్యూసర్ నా డైరెక్టర్, తను లేకపోతే ఈ సిల్క పాట లేదు, శ్రీదేవి లేదు, నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. కాబట్టి ఈ స్టేజ్ నుంచి రవి చాలా చాలా థ్యాంక్స్. మనం ఇంకా ముందు ముందు చాలా సాంగ్స్ చేయాలి. సిల్క సాంగ్ రిలీజ్ అయినప్పుడు 2 మంత్స్ దాకా అసలు లేదండి, మెల్లమెల్లగా గ్రో అప్ అయింది. అది ఎట్లా పోయిందంటే చిన్న పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ దాకా మస్తు ఎంజాయ్ చేసారు. ఆ పాటను అంతా హిట్ చేసి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిన ప్రతి ప్రేక్షకునికి థ్యాంక్ యూ సో మచ్ స్టిల్ గారు. మరి ఫైనల్ గా మ్యాంగో, మరి మన ఎక్సైట్మెంట్ ఎలా? ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్ ఎక్సైట్మెంట్. అప్పుడు ఆ ఎక్సైట్మెంట్ కి ఆయన శ్రీదేవి పాట పాడని శ్రీదేవి శ్రీదేవి నా సిద్ధమంతని మీదే శ్రీదేవి 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 నా ఆస్తినంతా రాసిస్తారా దేవి. ఆల్రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. థ్యాంక్ యూ గైస్.